गुड मॉर्निंग ऑल ऑफ यू, गुड मॉर्निंग माय डियर सिक्स पेपर सेवंथ बी एनवायरमेंटल फिजिक्स एनवायरमेंटल केमिस्ट्री पर्यावरण साइंस शास्त्रम दीनों मन थर्ड यूनिट मैं डिस्कस मैं बिफोर क्लास पर्यावरण जल कालुष्य मैं डिस्कस दिन वाल जल कालुष्य इन रका दल कालुष्य वाल मन की कल नष्ट अने बिफोर क्लास डिस्कस जी पीओडी अटे बायोलॉजिकल ऑक्सीजन डिमांड बायोलॉजिकल ऑक्सीजन डिमांड बायोलॉजिकल ऑक्सीजन डिमांड जीव रासायनिक आम्लजनी रॉकी जीव रासायनिक ऑक्सीजन रॉकी राइट दीन मन चूस बायोकेमिकल ऑक्सीजन डिमांड मन पीलिए ओके बायोलॉजिकल ऑक्सीजन डिमांड अच्छे दीन रासायनिक अटे इन सीओडी बीओडी अने मैं रिटे डिस्कस जो मोदी मन बीओडी मैं डिस्कस जो बीओडी अटे जलम बैक्टीरिया वा सूक्ष्मजीवी जल्दों बैक्टीरिया वा सूक्ष्मजीवल मन की आहारा आक्सीकरण से अवसर में आम्लजन परमाण बीओडी बायोलॉजिकल ऑक्सीजन डिमांड इकड़ा बीओडी जलमे अटे जलम्लो वाटर बैक्टीरिया वा सूक्ष्मजीवल बैक्टीरिया वा सूक्ष्मजीवल आहारा आक्सीकरण से बैक्टीरिया अंटे सूक्ष्मजीवल या आहारा आक्सीकरण से अवसर में आम्लजन परमाण दी अच्छा वे सुमार 5 रोज पड़ती दी अच्छा वे सुमार मन की 5 रोज पड़ती दीनने मन बायोलॉजिकल ऑक्सीजन डिमांड अंटा इंका इंद्र दी इंका मन डेप्त मन चूसते डेप्त मन चूस्ते बीओडी गुरी इधर अनुभविक विधान अनुभविक विधान दीन मन की अर्थ गुणात्मक सेमी क्वांटिटेटिव अर्थ गुणात्मक अर्थ गुणात्मक दी मन तुम जरूरत नीति अंदर कर्बन पदार्था ने तगिन माइक्रो ऑर्गेनिज्म नीति कर्बन पदार्थ बीओडी नीति कर्बन पदार्थ तुम्हारे माइक्रो ऑर्गेनिज्म 5 रोज ऑक्सीकरण जरपे अंत माइक्रो ऑर्गेनिज्म 5 रोज ऑक्सीकरण जरपे 5 रोज ऑक्सीजन तरवा बीओडी विलव निर्णय बीओडी विलव अब निर्णय बीओडी विधा फाइंड आउट मैं चूसते कर्बन पदार्था तगिन माइक्रो ऑर्गेनिज्म 5 रोज ऑक्सीकरण चेसिन तर्वात बायोलॉजिकल ऑक्सीजन डिमांड अटे बीओडी विलुवनु मन की निर्णय जरूरत 5 रोज व्यवधि में माइक्रो ऑर्गेनिज्म समक्ष माइक्रो ऑर्गेनिज्म समक्ष नीति अंदर कर्बन पदार्थम विनियोगपरचे परिमाणमने बीओडी अंटारु अटे नीतिलो उन्नटुवंटि कर्बन पदार्थम विनियोगपरचे परिमाणम एदैते उंदो
అంటే నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థం యొక్క వినియోగ పరిమాణాన్ని బిఓడి బిఓడిగా మనం పిలుస్తాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కదా అని మనం పిలుస్తాం అనమాట. ఏం అర్థం ఉందా? అంటే నీటిలో ఉన్నటువంటి షార్ట్కట్ మాట్లాడుకుంటే నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాన్ని ఉపయోగించేటువంటి పరిమాణాన్ని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటారు. ఓకే, దీన్నే బిఓడి అంటారు. బిఓడి అంటే బిఓడి సిఓడి అనేది మనకి షార్ట్ కాన్సెప్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సిఓడి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంట, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. దీని కనుక మనం చూసుకున్నట్లయితే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, దీనిలో సిఓడి అనగా రసాయన ఆక్సిజన్ గిరాకీ, రసాయన ఆక్సిజన్ గిరాకీ, రసాయన ఆక్సిజన్ గిరాకీ. దీని కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో ఇంకా మనం డిస్కషన్ చూస్తే సిఓడి అనగా జలమందు ఆక్సీకరణ చెందగల సమ్మేళనముల మొత్తం, అంటే సిఓడి అంటే జలంలో ఉన్నటువంటి ఆక్సీకరణ చెందగల సమ్మేళనములకు మొత్తం అవసరమైనటువంటి ఆమ్లజని పరిమాణం అవుతుంది. అంటే మనకి నీటిలో ఉన్నటువంటి ఆక్సీకరణం చెందగల సమ్మేళనముల మొత్తానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ చెందగలమైనటువంటి సమ్మేళనాల మొత్తానికి అవసరమైనటువంటి ఆమ్లజని పరిమాణం ఏదైతే ఉందో దానినే సిఓడిగా పిలుస్తాము. సిఓడి అంటే జలంలో ఉన్నటువంటి ఆక్సీకరణ చెందగల సమ్మేళనం మొత్తానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ పరిమాణము, ఆక్సిజన్ పరిమాణము, దాన్నే సిఓడిగా పిలుస్తాం. దీనిని 2 గంటల్లో అంచనా వేయవచ్చు. 2 గంటల అంచనా వేస్తాం దీన్ని, 2 గంటల్లో దీన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. 2 గంటల్లో దీన్ని అంచనా వేస్తాము. అయితే ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే సిఓడి ద్వారా ఆయా జలాల్లోని బెంజీన్ కామా ఫీనాల్ వంటివి తప్ప, అంటే ఈ సిఓడి ద్వారా మనం ఏం చేస్తామంటే ఆయా జలాల్లో ఉన్నటువంటి బెంజీన్ ఫీనాల్ వంటివి తప్ప మిగతా ఉన్నటువంటి కర్బన పదార్థాలలోని కర్బన పరిమాణాన్ని తెలుసుకోవచ్చును. అంటే ఫీనాలు బెంజీన్ వంటి కర్బన పదార్థాలు తప్ప మిగిలినటువంటి కర్బన పదార్థాలలో ఉన్నటువంటి కార్బన్ పరిమాణాలను మనం తెలుసుకొనవచ్చును. కార్బన్ పరిమాణాలను మనం తెలుసుకొనవచ్చును. అయితే ఉష్ణ ఆధారిత రసాయన చర్య కావున, ఇది ఏంటంటే ఉష్ణ ఆధారిత రసాయన చర్య, ఇది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఉష్ణ ఆధారిత రసాయన చర్య కావున ఇది సల్ఫైడ్ల వంటి ఆక్సీకరణం చెందుతాయి. సల్ఫైడ్లు మరియు సల్ఫైడ్ల వంటివి కూడా ఇక్కడ ఆక్సీకరణం అనేది చెందుతాయి. ఎందుకంటే ఇవి ఉష్ణ ఆధారిత చర్యలు, ఉష్ణ ఆధారిత చర్యలు కాబట్టి ఇక్కడ సల్ఫైడ్లు వంటివి కూడా ఆక్సీకరణం అనేది చెందడం జరుగుతుంది. దీనినే సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ గా మనం తెలుస్తాము. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మనం 2 రకాలుగా వీటిని మనం నేర్చుకుంటాం. బిఓడి మనం ఫైండ్అవుట్ చేయాలంటే 5 రోజులు పడుతుంది. సిఓడి చేయడానికి ఫైండ్అవుట్ చేయడానికి 2 రోజుల్లో వీటిని మనం అంచనా వేయడం జరుగుతుంది. సిఓడిని 2 రోజుల్లో మనం అంచనా వేస్తాము, బిఓడికి 5 రోజుల సమయం పడుతుంది. ఓకే, ఇది సిఓడి మరియు బిఓడి. నెక్స్ట్ జలకాఠిన్యత మరియు దాన్ని తొలగించేటువంటి విధానాలు, రైట్, వీటి గురించి
జల కాఠిన్యత అంటే సబ్బుతో మనకి బిఫోర్ క్లాసెస్ లో మనం లోయర్ క్లాసెస్ లో ఎక్కువగా నేర్చుకుని ఉంటాం దీన్ని మనకి సబ్బుతో విరివిగా నురగలిచ్చే నీటిని సాధు జలము లేదా మృదు జలము అని అంటారు అంటే సబ్బుతో నురగనిచ్చేటువంటి నీటిని సాధు జలము లేదా మృదు జలము సాధు లేదా మృదు జలము అని అంటారు అయితే సబ్బుతో నురగనే ఉన్న జలాలని మనకి ఏమంటారంటే కఠిన జలము సబ్బుతో నురగనే ఉన్నటువంటి జలాలనే కఠిన జలము కఠిన జలం అంటే ఏంటి సబ్బుతో మనకి ఎటువంటి నురగలు ఇవ్వనటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కఠిన జలం అంటారు నీటిలో కలిగి ఉన్నటువంటి కాల్షియము మెగ్నీషియం లవణముల వలన నీటికి కాఠిన్యత ఏర్పడుతుంది అంటే కాల్షియం మరియు మెగ్నీషియం నీటిలో కలిగి ఉన్నటువంటి కాల్షియము మెగ్నీషియం వలన మనకి కాఠిన్యత అనేది ఏర్పడుతుంది కాల్షియము మరియు మెగ్నీషియం వలన దీనికి కాఠిన్యత అనేది ఏర్పడుతుంది అయితే ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే కాల్షియము మరియు మెగ్నీషియం కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు క్లోరైడ్లు సల్ఫేట్లు నీటిలో కలిగే స్వభావము కలిగి ఉన్నటువంటి లవణములు మరియు నీటికి కాఠిన్యత కలుగు చేస్తాయి నీటికి కాఠిన్యతను ఏమి కలుగు చేస్తాయంటే ఈ మెగ్నీషియము కాల్షియము మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్లు క్లోరైడ్లు సల్ఫైడ్లు అదేవిధంగా నీటిలో కరిగే స్వభావం కలిగినటువంటి లవణములు వంటివి నీటికి కాఠిన్యతను కలుగజేస్తాయి నీటిలో కరిగేటువంటి స్వభావాన్ని ఇవి తగ్గిస్తాయి ఏమిటవి కాల్షియము మెగ్నీషియము సల్ఫేట్లు క్లోరైడ్లు బైకార్బోనేట్లు వంటివి వీటి యొక్క నీటి యొక్క కాఠిన్యతను తగ్గించడం అనేది జరుగుతుంది అంటే నీటి యొక్క కాఠిన్యతకు కారణాలు ఏం చెప్పొచ్చు అంటే మనకి కాల్షియం మరియు మెగ్నీషియం సల్ఫేట్లు కాల్షియం మరియు మెగ్నీషియం క్లోరైడ్లు కాల్షియం మరియు మెగ్నీషియం బైకార్బోనేట్లు అనేవి వీటి యొక్క నీటి కాఠిన్యతకు ప్రధాన కారణాలు అయితే జల కాఠిన్యతను రెండు విధాలుగా వర్గీకరించారు జల కాఠిన్యత మనకి రెండు విధాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది జల కాఠిన్యత వర్గీకరణ జల కాఠిన్యత వర్గీకరణ దీని కనుక మనం చూసుకున్నట్లయితే జల కాఠిన్యతను రెండు రకాలుగా వర్గీకరించారు తాత్కాలిక కాఠిన్యత మరియు శాశ్వత కాఠిన్యత తాత్కాలిక కాఠిన్యత మరియు శాశ్వత కాఠిన్యత తాత్కాలిక కాఠిన్యత మరియు శాశ్వత కాఠిన్యత పర్మనెంట్ అండ్ టెంపరీ పర్మనెంట్ అండ్ టెంపరీ కాఠిన్యత అంటే అంటే ఇవి రెండు రకాలుగా మనం వీటిని వర్గీకరించడం జరిగింది దీన్ని ఒక్కొక్కటిగా కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిది తాత్కాలిక కాఠిన్యత మొదటిది తాత్కాలిక కాఠిన్యత రైట్ ఇవి కనుక మనం చూస్తే దీనిలో నీటిలో కలిగి ఉన్నటువంటి మెగ్నీషియం బైకార్బోనేట్ మరియు కాల్షియం బైకార్బోనేట్ల వలన నీటికి కలిగేటువంటి కాఠిన్యతనే తాత్కాలిక కాఠిన్యత అని అంటారు తాత్కాలిక కాఠిన్యత దీని వీటి వల్ల ఏర్పడుతుందంటే కాల్షియం బైకార్బోనేట్ అదేవిధంగా మెగ్నీషియం బైకార్బోనేట్ కాల్షియం బైకార్బోనేట్ మెగ్నీషియం బైకార్బోనేట్
కాల్షియం మరియు మెగ్నీషియం బైకార్బోనేట్లు కనుక మనం రెండు చూసుకుంటే ఈ రెండింటి వలన నీటికి అనేది తాత్కాలిక కాఠిన్యత ఏర్పడుతుంది. ఈ రెండింటి వలన నీటికి తాత్కాలిక కాఠిన్యత ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే దీనిని తొలగించేటువంటి పద్ధతులు, తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి పద్ధతులు ఏమిటని మనం చూస్తే, మొదటిది ఏమిటిది? మరగించుట. నీటిని మరగించినప్పుడు నీటిలో కరిగి ఉన్నటువంటి మెగ్నీషియం బైకార్బోనేట్ మరియు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గా మనకి కాల్షియం బైకార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ గాను మనకి అవక్షేపింపబడడం జరుగుతుంది. అంటే ఈ నీటిని కాఠిన్యత కలిగినటువంటి, తాత్కాలిక కాఠిన్యత కలిగినటువంటి నీటిని తీసుకుని దాన్ని బాగా మరిగించడం ద్వారా, ఆ నీటిలో కరిగి ఉన్నటువంటి మెగ్నీషియం బైకార్బోనేట్ ఎలా మారిపోతుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గాను, మెగ్నీషియం బైకార్బోనేట్ కాల్షియం బైకార్బోనేట్ అనేది మనకి కాల్షియం కార్బోనేట్ గాను అవక్షేపింపబడడం జరుగుతుంది. వడపోసిన పిమ్మట లభ్యమైనటువంటి కాలిత ద్రవమును మృదు జల స్వభావమును కలిగి ఉంటుంది. అంటే ఇలా కరిగించిన తర్వాత మనకి వడపోసిన తర్వాత, దాని నుంచి వడపోసిన తర్వాత లభ్యమైనటువంటి గాలిత ద్రవము, వడపోసిన తర్వాత లభ్యమైనటువంటి గాలిత ద్రవమునే మృదు జల స్వభావమును కలిగి ఉంటుంది. అప్పుడు ఏదైతే మనకి వడపోసిన తర్వాత వచ్చినటువంటి ఈ గాలిత ద్రవముందో అది మృదు జల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క ఫార్ములాస్ కనుక మనం చూసుకున్నట్లయితే మెగ్నీషియం బైకార్బోనేట్ని వేడి చేసిన మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడము. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. దీంతో పాటు మనం కాల్షియం బైకార్బోనేట్ కూడా మనం హీట్ చేసినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడి మనకి హెచ్ఓ మరియు సీఓ రియాక్షన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అంటే మెగ్నీషియం బైకార్బోనేట్ కాల్షియం బైకార్బోనేట్ లను వేడి చేసినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గాను కాల్షియం కార్బోనేట్ గాను మనకి అవక్షేపం అనేది చెందుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి వీటిని వడపోసిన తర్వాత వచ్చినటువంటి గాలిత ద్రవం అనేది మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారా వచ్చినటువంటి ఇది మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇది మరగించు విధానము. నెక్స్ట్ క్లార్క్ విధానము రెండవది. క్లార్క్ విధానము కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో క్లార్క్స్ మెథడ్,
నిర్ణయించబడిన తమ నిర్దిష్టమైనటువంటి సున్నపు తేట లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ను కఠిన జలానికి కలుపుట ద్వారా కాల్షియం బైకార్బోనేట్ మరియు మెగ్నీషియం బైకార్బోనేట్ వరుసగా కాల్షియం కార్బోనేట్ మరియు మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా అవక్షేపింపబడును. మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా అవక్షేపింపబడతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనకి, నిర్దిష్టించబడినటువంటి సున్నపు తేట లేదా కాల్షియం హైడ్రాక్సైడ్ను కఠిన జలానికి కలుపుట ద్వారా అంటే ఇక్కడ మనకి కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్ వీటికి ఏం కలుపుమంటాడంటే మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ని కలుపుట ద్వారా కాల్షియం బైకార్బోనేట్ మెగ్నీషియం బైకార్బోనేట్ వరుసగా ఏ విధంగా మారుతాయి అంటే కాల్షియం కార్బోనేట్ మరియు మెగ్నీషియం హైడ్రాక్సైడ్లుగా ఇవి అవక్షేపింపబడతాయి. ఇక్కడ మెగ్నీషియం కఠిన స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి నీటిని తీసుకుని దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ను యాడ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతాయంటే మెగ్నీషియం బైకార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ గాను మనకి విలువడడం అనేది అవక్షేపింపబడడం అనేది జరుగుతుంది. వడపోయడం ద్వారా అవక్షేపాలను తొలగించి స్వాదు జలమును పొందవచ్చును. వీటిని ఎలా వచ్చినటువంటి రెండింటిని వడపోయడం ద్వారా ఏం చేస్తామంటే మనం అవక్షేపాన్ని తొలగించి మనం స్వాదు జలాన్ని పొందవచ్చును. అవక్షేపాన్ని తొలగించి ఇక్కడ ఏం చేస్తామంటే మనకి స్వాదు జలాన్ని సాఫ్ట్ వాటర్ని మనం పొందడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ప్లాంట్ విధానంలో చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది తాత్కాలిక కాఠిన్యతను తొలగించేటువంటి పద్ధతులు. నెక్స్ట్ శాశ్వత కాఠిన్యతను తొలగించేటువంటి పద్ధతులు. ఇవి కనుక మనం చూసుకుంటే దీనిలో నీటిలో కలిగి ఉన్నటువంటి మెగ్నీషియం మరియు కాల్షియం యొక్క క్లోరైడ్లు మరియు సల్ఫేట్ లవణముల వలన నీటికి కలుగు కాఠిన్యతను శాశ్వత కాఠిన్యత అని అంటారు. అంటే నీటికి శాశ్వత కాఠిన్యత అనేది వేటి వలన వస్తుందని మనం చూసుకున్నట్లయితే మెగ్నీషియం మరియు కాల్షియం యొక్క క్లోరైడ్లు సల్ఫేట్ల యొక్క లవణాల వలన నీటికి శాశ్వత కాఠిన్యత అనేది
ఏర్పడుతుంది. నీటికి శాశ్వత కాఠిన్యత ఏం వల్ల ఏర్పడుతుంది అంటే మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ల యొక్క లవణాల వలన, లవణాల వలన నీటికి శాశ్వత కాఠిన్యత అనేది వస్తున్నది. అయితే తేలికగా వేడి చేయడం ద్వారా ఈ లవణములను తొలగించుటకు వీలు పడదు. అంటే ఇంతకుముందు మనం శాశ్వత తాత్కాలిక కాఠిన్యతను తొలగించడానికి వేడి చేయడం అనేది జరిగింది. కానీ దీనిలో దీన్ని తొలగించాలి అంటే వేడి చేయడం ద్వారా మనం వీటిని తొలగించలేము, వేడి చేయడం ద్వారా వీటిని మనం తొలగించలేము. కానీ ఏం చేస్తామంటే నీటి కాఠిన్యతను తొలగించడానికి ఇలా వేడి చేయడం ద్వారా తొలగించడానికి కాఠిన్యతను తొలగించలేం కాబట్టి దీన్ని శాశ్వత కాఠిన్యత అని అంటారు. అంటే వేడి చేయడం ద్వారా మనం శాశ్వత కాఠిన్యతను తొలగించలేము, దీన్ని శాశ్వత కాఠిన్యత అని అంటారు. అంతేకాని తొలగించుటకు వీలు లేని శాశ్వత కాఠిన్యత కాదు. అంటే వేడి చేయడం ద్వారా తొలగించలేము కానీ అంటే తొలగించడానికి వీలు లేనటువంటి శాశ్వత కాఠిన్యత అయితే కాదు. అయితే దీని యొక్క తొలగించే విధానాల కనుక మనం చూసుకున్నట్లయితే తొలగించేటువంటి విధానాలు తొలగించేటువంటి విధానాలు కనుక మనం చూసుకుంటే దీనిలో మనకి మొదటిది చాకలి సోడా కలుపుడు ద్వారా నీటి కాఠిన్యతను తొలగించవచ్చు. అంటే చాకలి సోడా కలపడం ద్వారా చాకలి సోడా కలపడం ద్వారా అంటే వాషింగ్ సోడా చాకలి సోడా కలుపుడు ద్వారా నీటి కాఠిన్యతను తొలగించవచ్చు. సోడియం బైకార్బోనేట్ అంటే ఈ చాకలి సోడా నీటిలో కలిగి ఉన్నటువంటి కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు, క్లోరైడ్లు వాటి యొక్క కార్బోనేట్లుగా అవక్షేపింపబడతాయి. ఇవి ఏ విధంగా మారుతాయట? చాకలి సోడా అంటే మనకి ఇక్కడ సోడియం కార్బోనేట్ని కలపడం ద్వారా ఇక్కడ మనకి కాల్షియము మరియు మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు, క్లోరైడ్లు వాటి యొక్క కార్బోనేట్లుగా మనకి అవక్షేపింపబడతాయి. కాల్షియం యొక్క సల్ఫేట్లు క్లోరైడ్లు వాటి యొక్క కార్బోనేట్లుగా అవక్షేపింపబడడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఈక్వేషన్లో చూస్తే కనుక ఏ విధంగా వస్తుందో చూస్తే రైట్, ఇదిగో కాల్షియం క్లోరైడ్ దాని చాకలి సోడా కలిగినట్లయితే సోడియం కార్బోనేట్ కలిపిన మనకి ఇవి కాల్షియం క్లోరైడ్స్ అనేవి కార్బోనేట్స్ గా మనకి కన్వర్ట్ అవుతాయి. CaCO3 2NaCl. చూడండి ఇక్కడ ఏమన్నాడు, మనకి కాల్షియము మెగ్నీషియం యొక్క క్లోరైడ్లు, సల్ఫేట్లు చాకలి సోడా కలపడం వలన కాల్షియం మరియు మెగ్నీషియం కార్బోనేట్లుగా అవక్షేపింపబడతాయి. అదేవిధంగా కాల్షియం సల్ఫేట్ తీసుకుంటే దానికి కూడా నీటు CO3 తీసుకుంటే దీని నుంచి మనకి CaCO3 ప్లస్ సోడియం సల్ఫేట్ ఇదిగో బయట కార్బోనేట్స్ మనకి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాల్షియం. మెగ్నీషియం తీసుకుంటే మెగ్నీషియం క్లోరైడ్ తీసుకుని దానికి చాకలి సోడా కలిగినట్లయితే అంటే శాశ్వత కాఠిన్యత కలిగినటువంటి నీటికి అర్థమైందా, శాశ్వత కాఠిన్యత కలిగినటువంటి నీటికి చాకలి సోడాను కలపడం వలన కార్బోనేట్స్ అంటే మెగ్నీషియం కానీ కాల్షియం కార్బోనేట్స్ కానీ ఏర్పడతాయి. మెగ్నీషియం కానీ కాల్షియం కార్బోనేట్స్ కానీ ఏర్పడి మనకి దీంతో పాటు తీసుకుంటే మెగ్నీషియం సల్ఫేట్ క్లోరైడ్ సల్ఫేట్ అనుకున్నాం కదా మనం,
క్లోరైడ్ సల్ఫైడ్ కార్బోనేట్స్ గా మారుతున్నాయి. ఇది కార్బోనేట్స్ గా మారుతుంది. చూడండి ఇక్కడ మనకు మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్. నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే సోడియం సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది. NaNH2SO4 అనేది మనకి ఈ విధంగా మనకి తొలగించే విధానాల్లో చాకలి స్వాడాను ఉపయోగించి మనం వాటి యొక్క కార్బోనేట్స్ ను పొందడం అనేది జరుగుతుంది. అయితే సోడియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ నీటిలో కరిగి ఉండును, కానీ నీటికి కాఠిన్యతను కలిగించవు. ఇక్కడ సోడియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ అనేవి నీటిలో కరుగుతాయి, కానీ వాటికి నీటికి కాఠిన్యతను ఇవి కలిగి ఉండవు. అంటే సల్ఫేట్లు అనేవి ఇవి కరుగుతాయి కానీ నీటికి కాఠిన్యతను కలిగించవు. అంటే వీటి వలన నీటికి ఎటువంటి కాఠిన్యత అనేది ఏర్పడదు. ఓకే, అంటే వడపోత ద్వారా అవక్షేపములను తొలగించి స్వాదు జలాలను పొందవచ్చును. వడపోత ద్వారా మనకి ఇక్కడ మనకి సోడియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ ఇవి ఉన్నాయి కదా, ఈ సోడియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ అనేవి నీటిలో కరిగి ఉంటాయి, కానీ వాటి వలన ఎటువంటి కాఠిన్యత అనేది ఏర్పడదు. కాబట్టి వీటిని వడపోయడం ద్వారా మనం అవక్షేపాలను తొలగించి స్వాదు జలము పొందవచ్చు. వడపోయడం ద్వారా వచ్చినటువంటి కాల్షియం కార్బోనేట్ తీసుకుని కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్స్ ని వడపోసి మనం స్వాదు జలాలను పొందవచ్చును. ఈ విధంగా నీటికి ఉన్నటువంటి శాశ్వత మరియు జల కాఠిన్యతలను తాత్కాలిక కాఠిన్యతలను తొలగించవచ్చును. ఇందులో ఇంకా రెండు మెథడ్స్ ఉన్నాయి మనకి. ఏమిటి శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతిలో కాల్గన్ మెథడ్ ఒకటి, అయాన్ వినిమయ విధానము, కృత్రిమ రెజిన్ మెథడ్. ఈ మూడు కూడా మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ రేపటి క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.